ధూళిపాలెం నరేందర్ గారు, ఇంకొక 5 నిమిషాలు టైం, ధూళిపాలెం నరేందర్ గారు ఆయన అరెస్ట్ చేసిన రోజు చెప్పా, మనకు మోడస్ ఆపరాండే ఉంది. గతంలో నన్ను కూడా అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు కూడా నాకు ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ దే ఆర్ రిపోర్టెడ్ టు మీ దట్ దే ఆర్ ట్రైంగ్ దేర్ బెస్ట్ టు మేక్ యూ యాజ్ ఎ కరోనా దట్ ఈస్ ది ఇంటెన్షన్. నువ్వు వెళ్ళేవంటే చేసేస్తారు, నువ్వు అక్కడికి వెళ్ళమాక అని నాకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ హాస్ గివెన్ మీ ద రిపోర్ట్. ఈ కరోనా లాంటించేటి వింటారా బాబో, అప్పటికి వ్యాక్సిన్ కూడా రాలేదు, ఏం చేసినా చేస్తారా బాబు వీళ్ళు చెత్తగాళ్ళని చెప్పి నేను వెళ్ళా. సరే అచ్చెన్నాయుడు గారు కంటించారు, ఎవరిని అరెస్ట్ చేసినా సరే అసలు కరోనా అంటుకున్నాడు ఎవరున్నారా బాబు? కొల్లు రవీంద్ర గారికి కరోనా, సరే మా స్నేహితుడు కిషోర్ని అయితే చంపేశారు, ఎక్కడో కర్నూలు తీసుకెళ్ళారు, విశాఖపట్నం కర్నూలు తీసుకెళ్తారు. యూజ్లెస్ ఫెలోస్, డోంట్ హ్యావ్ ఎనీ సెన్స్ ఆఫ్ షేమ్? వై ఆర్ యాక్టింగ్ ఇన్ ఏ హెడ్లెస్ మేనర్? తల లేదా, తలలో మెదడు లేదా? సరే కిషోర్ని చంపేశారు, అచ్చెన్నాయుడు గారిని సరే ఆయన ఎవరు బాహుబలిలో ఉంటాడు కాబట్టి బతికాడు ఈ కరోనా నుంచి బయటపడి. ఇప్పుడు నరేంద్ర గారిని అరెస్ట్ చేసిన రోజు చెప్పా, అయ్యా ఈయనకి కరోనా అంటించేస్తారు, ఇందులో ఎటువంటి సందేహం లేదు, అతి దురాత్ములు మా పోలీసులు అని చెప్పడం జరిగింది. అనుకున్నట్టుగానే మరి ఆ ఎండి గోపాలకృష్ణ గారికి ఆల్రెడీ ఈ టెస్టెడ్ పాజిటివ్, ఈయనకి ఇంకా టెస్ట్ జరగలేదు. ఎందుకంటే మన కిట్లు, ఎందుకంటే పాజిటివ్ రావాలంటే మనం 2 రోజులు తీసుకుంటాం, ఈ 2 రోజుల్లో మరింత ఉధృతం చేస్తాం. తీసుకెళ్ళిందే కరోనా అంటించడానికి కదా నాన్న, ఎవరికీ తెలియదు ఈ సినిమా స్టంట్లో. ఇప్పుడు మరి రోధిస్తున్న ఆయన కుమార్తెను చూస్తే ప్రజలందరికీ కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి. కార్పొరేట్ హాస్పిటల్కి తరలించాలి, ప్రైవేట్ హాస్పిటల్కి తరలించాలని చెప్పి వారి తరపు న్యాయవాదులు అడుగుతున్నారని ఇప్పుడే టీవీలో చూశాను. అయ్యా నరేంద్ర, దూళిపాల నరేంద్ర చౌదరి గారి న్యాయవాదులకి నా విన్నపం ఏమిటంటే, మీరు అడిగేది పక్క రాష్ట్రంలో హైదరాబాదులోని ఏదైనా ఒక కార్పొరేట్ హాస్పిటల్లో పర్మిషన్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే విజయవాడలో ఆర్ ఎనీవేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అరకొర సదుపాయాలు, పైగా మళ్ళీ మా ప్రభుత్వ మా పోలీస్ అజమాయిషీలో లేపినా ఆశ్చర్యపోకల్లా, అంటే లేపేటువంటి ఫిజికల్గా లేపేస్తారని అంటలా, మామూలు మంచోళ్ళే దగ్గర బంధువులే ఇంటి ఊరికి అలా లేపేటాను, అది కాదు నేను చెప్పేది. బట్ నేను చెప్పేది ఏంటంటే, సరైన సదుపాయములు లేక ఆ హాస్పిటల్లో ఆక్సిజన్ లేక మరి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి మరి మనం చూసాం, మరి మొన్న ఇందుపూర్లో చూసాం, ఇంకెక్కడెక్కడో చూసాం, ఇలాంటి సంఘటనలు అన్నీ చూస్తున్నాం. కాబట్టి మీరు ఆ అడిగినప్పుడే హైదరాబాద్లోని కార్పొరేట్ హాస్పిటల్లో ఇక్కడ పోలీసు వ్యవస్థ మీద, ఇక్కడ హాస్పిటల్ వ్యవస్థ మీద, ఇక్కడ ఆక్సిజన్ వ్యవస్థ మీద, ఇక్కడ డాక్టర్ల వ్యవస్థ మీద, ఇక్కడ ప్రభుత్వ వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు కనుక దయచేసి ఆ ఇచ్చి పర్మిషన్ మీరు హైదరాబాద్కి అడిగి, ఎందుకంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మొన్న లబ్డబ్బు హార్ట్ జగన్ జగన్ అని కొట్టుకుంటా ఉంటే ఆవిడ కూడా హైదరాబాద్కి తీసుకొచ్చారు, లక్కీగా బతికింది ఆవిడ. అలాగే ఇంకా చాలామందిని మా సుబ్బారెడ్డి కానీ మా జాతీయ కార్యదర్శి విజయసాయి రెడ్డి కానీ అలా పెద్ద పెద్ద రెడ్డిలు చాలామంది, ఆ బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆ రెడ్డి రెడ్డి ఏ రెడ్డి అయినా సరే, ఇప్పుడు రెడ్డి కాని వాళ్ళకి గుండె జగన్ రెడ్డి అని కొట్టుకున్నా కూడా అదొక ఎక్స్ట్రా ఫెసిలిటీ. సో అటువంటి వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ తీసుకొచ్చారు కాబట్టి మీకో న్యాయం, ధూళిపాలెం నరేంద్రకో న్యాయమా? పెట్టిందే తొకడా కేసు, రేపు మాపు కొట్టేస్తారు అది. సో కాబట్టి ప్లీజ్ అడ్మిట్ హిమ్ ఇన్ ఏ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్, అండ్ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ టు హిమ్ ఇన్ యువర్ హాస్పిటల్, అండ్ ఇఫ్ దట్ కరోనా అగ్రివేట్స్, యూ విల్ బి హెడ్డింగ్ ఫర్ ట్రబుల్ మిస్టర్ రెడ్డి, యూ విల్ బి హెడ్డింగ్ ఫర్ ట్రబుల్. స్టాప్ దిస్ నాన్సెన్స్, ప్లీజ్ స్టాప్ దిస్ నాన్సెన్స్.